రైతులకు ఇబ్బందులు కలగకుండా బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సాధారణ సమావేశాన్ని చైర్పర్సన్ కవ్వంపల్లి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఈరోజు రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గంతో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే వరి ధాన్యం రబీ ఖరీఫ్ 2021 కొనుగోలు కేంద్రంలో ఎలా నిర్ణయించాలి, మార్కెట్ యార్డ్లో నూతనంగా కొనుగోలు కేంద్రం నిర్ణయించడం అంటే పెట్టడం జరిగింది ఈసారి. సో దానికి సంబంధించి ఎలా కొనుగోలు చేయాలి, ఏంటి మనకు సంబంధించిన సదుపాయాలు ఎలా రైతులకు ఇవ్వాలి అని చెప్పేది సమావేశం జరిగింది.